శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏటా 1,000 కోట్ల రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బుల్ని వాస్తవంగా అక్కడికే ఖర్చు పెట్టాలి. కాకపోతే గతంలో ఉన్నటువంటి కరెంటు బకాయిలు, అక్కడ ఉన్నటువంటి ఏవి కూడా ఆయా కార్పొరేషన్లు, పంచాయతీలు, మున్సిపాలిటీలు చెల్లించకపోవడం వల్ల ఈ అవన్నీ ప్రభుత్వం చెల్లించడం వల్ల ఆ వచ్చిన డబ్బులు వచ్చినట్టు ప్రభుత్వం తీసేసుకుంటుంది. ఇప్పుడు దాని మీదనే కేంద్రం సీరియస్ అయింది. అట్లాంటివి మీరు ఇచ్చుకుంటే మీరు ఇచ్చుకోవాలి, కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని నేరుగా వెళ్ళాలన్నట్టు. ఓ పక్కన సర్పంచుల ఆందోళనలు ఇవన్నీ అయ్యే కదా, ఈవెన్ వైసీపీ సర్పంచులు కూడా తిట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు మోడీ సర్కార్ ఒక క్లియర్ ఫార్ములా పెట్టేసింది, పంచాయతీలో బిల్లులు పంచాయతీలే చెల్లించాలి, పంచాయతీ డబ్బులు పంచాయతీకే వెళ్తాయి, మున్సిపాలిటీ డబ్బులు మున్సిపాలిటీలకే వెళ్తాయి, ఇక దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలు లేనటువంటి ఉత్తర్వులు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. తద్వారా ఇక్కడ ఒక్క జగనన్నే కాదు, ఇంతకుముందు బాబాయ్ అదే చేశాడు, అంతకుముందు కేసీఆర్ అయినా అదే చేశాడు, స్థానిక సంస్థలకు వచ్చే డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించేసుకున్నటువంటి వ్యవహారాలు ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.